నేను ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను మిమ్మల్ని ఆత్మీయతలు ఎదగకుండా, మీ కుటుంబంలో నెమ్మది లేకుండా, ఆ యేసుతో సహవాసం చేయకుండా మిమ్మల్ని చెడు వ్యసనాలకు బానిస చేసేది నేనే. మీ జీవితాన్ని అల్లగొల్లాలని చేసేది కూడా నేనే. చూస్తారా ఎలా చేస్తాను? జాన్ లేమ్మా, చర్చ్కి టైం అవుతుంది, త్వరగా లేచి రెడీ అవ్వు. అబ్బబ్బా లేమ్మా, రోజు పొద్దున లేపుతావు, కాలేజీకి వెళ్ళమని ఒకరోజుగా పడుకోనివ్వా. అలా కాదు నాన్న, యవన కాలంలో దేవుని పరిచర్య చేయటం చాలా మంచిది, త్వరగా లేచి రెడీ అవ్వు. సర్లే నేను వస్తాను, వెళ్ళమ్మా. సరే నాన్న, త్వరగా రా. హలో హలో జాన్, ఎక్కడ్రా? ఇంత పొద్దున ఎక్కడ ఉంటారా? బెడ్ మీద ఉన్నా. అరే బయటికి రారా, ఫీఫీర్ ఆడదాం. అరే లేదు, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలిరా. రోజు వెళ్ళే చర్చికి ఎక్కారా? ఒకసారి మానరా. అరే లేదు, కుదరదురా అమ్మ, కంపల్సరీ రామందిరా. అరే ఆంటీకి నేను ఏదో చెప్తలేరా? బయటికి రారా. సర్లే ఎక్కడికి? అదే రా, మన కాలేజ్ గ్రౌండ్కి వచ్చి. సర్లే కుదిరితే వస్తాలే. సరేరా, ఉంటా. ఏంటి ఆలోచిస్తున్నావు? లే, వెళ్ళు, ఎంజాయ్ చేయి. ఈ వారం కాబట్టి వచ్చే ఆదివారం. లే, వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయి. లే సర్లే, ఎప్పుడు వెళ్ళే చర్చి, ఒక వారం బయటకు వెళ్దాం. అరే హాయ్ రా మామా. హాయ్ రా, నీకోసం వెయిట్ చేస్తున్నా, కూర్చోరా. చూసారా, ఇదంతా నా టెక్నాలజీ, మీరు కూడా చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. వారి బాబాయ్ మీరేంట్రా, నన్ను మించిపోయారు. అవునరా, నీ దగ్గర ఎంత ఉంటే అంత వెయ్యి, మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి. వెయ్యి. సరేరా, కూర్చోరా. ఇదే బ్యాగాట, మొక్కలు కలుపు నాగరా. ఎలా రాలరా అసలు ఇది? ఓ ఆ మొక్క పెడతాం, ఈ మొక్క పెడతామే రా. చూడు ఈ మొక్క, చూడు ఈ మొక్క, చూడు మొక్కలు వాడినాయి కదా, బాగా ఆడు, ఆడు. అవునరా, నువ్వు కూడా చూడరా. సరేరా, ఏం ఆడుతూ ముందు తా కిక్కే వేర్రా. అరే ముందా? అవునరా. అరే ముందు తాకూడదు కదా. ఏ ఏమవుతుంది, నీకు ఎవరు చెప్పారు తాకూడదని? అరే ముందు, అరే ముందు అంటే తాకూడదు, అరే తప్పుడు. అరే జేమ్స్ అంటే తాకూడదు. అరే జేమ్స్ ఏమో తాకరా. అరే వద్దురా. అరే జేమ్స్ తాగు, తాగు, ముందు తాగితే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. తాగు, తాగు. అది బాగుంది కదా, ఇంకా తాగు. శుభ్రందా. అరే ఇదేంటిది, ఎలా ఉంది? ఇంకా తాగరా, ఇంకా బాగుండిద్ది.
తాగరా. చాలా టైం అయిపోయింది, ఉదయం నుంచి పిల్లోడు కనిపించట్లేదు, చర్చికి కూడా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. అరే మమ్మ ఫోన్ చేస్తుందరా. అరే ఇటోరా, మీ అమ్మకి ఏదో చెప్తాను. అరే జాత తాగినట్టు మాట్లాడగా. సరేరా. హలో. హలో అంటే జాన్ ఉన్నాడా అమ్మా? ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు అమ్మా? కంబైన్ స్టడీ చేస్తున్నాం అండి. ఏంటి కంబైన్ స్టడీసా? ఇప్పుడు ఏంటి ఎగ్జామ్స్ అండి? ఎగ్జామ్స్ ఆ? ఇప్పుడేం ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ అండి, ప్రిపేర్ అవుతున్నాం. సరే త్వరగా చదువుకొని ఇంటికి రమ్మని చెప్పు. ఈ రోజు ఇక బొబ్బు ఉంటాడండి. అక్కడ ఎందుకు నాన్న? ముందే ఎక్కువైందండి. ఏంటి మందా? కాదండి చదువు ఎక్కువైందండి. చదువా? సరే త్వరగా చదువుకొని పడుకోండి, మార్నింగ్ ఇంటికి రమ్మని చెప్పు. సరేనండి. సరే నాన్న జాగ్రత్త. అరే ఏమని చెప్పారా? అరే మీ అమ్మకి ఏదో చెప్పలేరా బొబ్బురా? చదువు. నా విజయానికి మొదటి మెట్టు స్టార్ట్ అయింది. అరే జేమ్స్, అరే జేమ్స్ దగ్గర తల్లారిపోయిందిరా. ఏంట్రా అప్పుడే తల్లారిపోయిందరా? తల్లారిపోయింది కాలేజీకి వెళ్ళాలిగారా, లేట్ అయిపోతుంది. ఇప్పుడేం కాలేజీరా, రోజు చూసేమో హాల్ ఎగారా, రోజు విన్నే క్లాసులు ఎగారా, సున్నోసా. సరే ఇంటికి వెళ్ళి వస్తావు అయితే, కాలేజీకి వెళ్తావు. సరేరా. అమ్మా అమ్మా. జాన్ నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? చర్చి కూడా రాలేదు. అమ్మా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందా, మా దగ్గరికి వెళ్ళానమ్మా. యాక్సిడెంటా? అవునమ్మా. జేమ్స్కి కాల్ చేస్తేనేమో కంబైన్ స్టడీస్ అన్నాడు, నువ్వేమో యాక్సిడెంట్ అంటున్నావు, ఎవరి మాట నమ్మాలి? అమ్మా ఫస్ట్ నేను ఈ దగ్గరికి వచ్చిన దగ్గరికి వెళ్ళాను, ఇడికేం తెలియదు అమ్మా. అసలు నిజమేనా నువ్వు చెప్పేది? నమ్మొచ్చా? నీకు నా అబద్ధం చెప్పానమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావమ్మా. నిన్ను ఎందుకు అనుమానిస్తానరా, నువ్వు నా బంగారు కొడుకువి. కాలేజ్కి టైం అవుతుందిగా, త్వరగా రెడీ అయ్యిరా. సరే సరే వెళ్తున్నాను, కాలేజ్కి వెళ్తున్నా, టైం అయిపోయింది. సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా. సరే. అరే హైరా మామా. హైరా ఎక్కడరా? కాలేజ్కి వెళ్తున్నా. కాలేజ్కి ఎంతరా? పక్క సందులో కోడి పందాలు వేస్తున్నారు. కోడి పందాలా? అవునరా అవునరా. ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళు. కోడి పందాలు మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, వెళ్ళు. ఏ పారా కోడి పందాలకి వెళ్దాం. ఏ చూసావు ఇది ఎలా ఆడుతుందో? చూడు అది ఎలా కొడుతుందో చూడు. మనం కూడా ఎలా ఆడగాడాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి చూడు, బాగా చూడు. అరే దీని మీద బెట్టింగ్ అయితే చాలా డబ్బులు వస్తాయిరా. మన దగ్గర డబ్బులు లేవు కేరా. అరే ఎవరో కూడా బాగా కూడా దొరికిరా బారా. సరే పారా, వెళ్ళు అప్పు తీసుకో, వెళ్ళు. బాబు సందీపు. ఏంట్రా ముసలాడా ఇలా రాయ్యా? ఏంటి అక్కడ ఉన్న పిల్లలు ఇట్లా తీసిరాయ్యా? తీసుకొస్తానండి. నోట్లు వేసుకున్నా ముక్కలు వేసుకుంటున్నావా? సరేనయ్యా అట్లా రోడ్డు దాకా వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళరా. సరే. అరే అడుగో బక్రా. అరే అడుగు ముసలో అడిగారా, ఆడి దగ్గర డబ్బులు ఏమంటారా? చూసాను పెద్ద బంగళం ఉంది అడిగి. వెళ్ళా పారా. దాదా. ఓ దాదా. ఆ బాబు. బాగున్నావా? బాగానే ఉన్నానులే, ఇంకా పోలేదు. సరే దాదా, వీళ్ళ అమ్మకి బాగోలేదు దాదా, కొన్ని డబ్బులు అవసరం ఇస్తావా? ఇంతకీ మీరెవరి తాలూకా? దాదా మీ పలానా రాజు కొడుకులు దాదా. అవునా? అవును దాదా. సరే ఆగు బాబు సందీపు. ఏంట్రా ముసలాడా అక్కడ ఉన్న 2 లక్షలు ఇట్లా తీసిరాయ్యా? ఈ వయసులో నీకెందుకురా 2 లక్షలు? అప్పు కోసం వచ్చారయ్యా. తీసుకొస్తానుండు. సరే. ఇదిగో ఇదిగో బాబు 2 లక్షలు, డబ్బులు ఎవరికి ఊరికే రావు.
నేను పోయేలోపు ఎట్లా అయినా తెచ్చేయండి బాబు. సరే బాబు. ఉంటాం తాత. ఉండు బాబు. 2 లక్షలు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాం? చూసావా, నీ జీవితంలో ఎప్పుడైనా నీ డబ్బులు చూసావా? చూడు కోడి పందాలు వేయి అని బోల్డ్ అని డబ్బులు వస్తే కోడి సూర్యులు అయిపోవచ్చు. వెయ్యి అరే పారా, కోడి పందాలు వేద్దాం. 2 లక్షలు రా. నేను ఉన్నాం గారా, పారా అదిగో అలగారు తీసావా. ఒకసారి గేరా పోయింది పారా, ముందా సరుకు అంచులోకి వెళ్ళచ్చు. బాబు వీలే బాబు, నా దగ్గర అప్పు తీసుకుని ఇప్పటిదాకా కట్టలేదు, గట్టిగా అడుగు బాబు వాణ్ణి. ముసలోడు ఇంకా పోలేదు రా, డబ్బులు గట్టిరా. అమ్మ నేను చంపు. అరే ముసలాడు డబ్బులు తీసుకున్నావు అంట కదా, ఎప్పుడు ఇస్తావు అన్న? తీసుకున్నాను. ముసలాడికి ఎవరు లేదని కొండమేంటి రా? 2 లక్షల కోసం చావు బతికల మధ్యలో పెట్టుకుంటున్నాడు రా. ఎప్పుడు ఇస్తావు రా? 10 రోజులు. ఇంటికి వెళ్దాంపా. కాలు పట్టుకుంటాను. ఎప్పుడు ఇస్తావు రా? 10 రోజులు ఇచ్చేస్తాను. 10 రోజులు కాదండి, 7 రోజులు టైం ఇస్తా. అవ్వలేదంటే అప్పుడు నీ అంత తెలుస్తా. హలో ఏంట్రా? అవునరా వెళ్ళిపోయాను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా నాకు అప్పిచ్చు. అవునరా, అలా వచ్చేస్తే చేసేస్తాకుండా నువ్వు. ముందుని కలవచ్చేసారా? అవునరా, నీ అలవాటు చేస్తే చేసేసుకుంటావు ఏంట్రా నువ్వు? ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవునరా, నేను ఎలాగే మాట్లాడతా? అది ఏంట్రా జేమ్స్ దండేరా? అరే నీ సావు నువ్వు సావు, నీ నా సంబంధం లేదు. నువ్వు ఫోన్ కట్టే. అరే జేమ్స్, ఇదేంటి ఇప్పుడు ఎలా అంటున్నాడు? నేనేం చేయాలి? అమ్మకి చేస్తాను ఆ ఫస్ట్ టైం. ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంట్కి వెళ్ళిపోవాలి. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడు వచ్చిన మీద పడుతున్నారే. అయ్యో మా అమ్మ చేసిన పరిస్థితి ఏమిటి? ఏ చూసావా, నీ జీవితాన్ని ఎలా నాశనం చేశాడో. నేను నిన్ను ఎలా అయితే చూడాలనుకున్నాడో అలాగే చూశాడు. ఎందుకు నీ జీవితం? చచ్చిపో. నీ ఫ్రెండ్స్ చూస్తే నిన్ను మోసం చేశారు. నీ తల్లిదండ్రులకి ఈ వేషం చేస్తే గుండెపోతే చచ్చిపోతారు. లే, ఎందుకు నీ జీవితం? చచ్చిపో. అప్పులో వచ్చి రోజు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటారు. ఎందుకు ఈ జీవితం? లే, నీ శరీరం మొత్తం పాపంతో నిండి ఉన్నది. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించాడు. లే, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. లే చచ్చిపో, నేను కూడా నీకు సహాయం చేస్తాను. లే అనుకున్నది సాధించాను, నా విజయం మొదలైంది. జాన్, ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు జాన్? అమ్మా క్షమించమ్మని చచ్చిపోతున్నాను వదిలే అమ్మా. జాన్ విను నా మాట, కూర్చో. ఎందుకు ఇలా చేస్తున్నావు జాన్? ప్రాణాలు తీసుకోవాల్సిన సమస్య ఏమొచ్చింది జాన్? నేను ఉన్నాను కదా నాన్న, నాకు చెప్పు నాన్న. అమ్మా నీకు వాళ్ళ చెప్పి అప్పు చేశానమ్మా, నా ఎప్పుడైనా చూస్తే నాకు లేదు. 40 ఏళ్ళని అనుమతి చేశాడమ్మా. అమ్మాయి నాకేం చేయనట్టు నీకు చనిపోతావు అనుకున్నానమ్మా. జాన్ నువ్వా, నువ్వేనా ఇలా చేసావా? అసలు నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను రా. నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలని, నిన్ను అందరూ ప్రశంసిస్తే చూసి ఆనందించాలనుకున్నాను రా. నువ్వెందుకురా ఇలా చేసావు? అసలు నువ్వు లేకపోతే నేను ఏమైపోవాలి జాన్? జాన్ నువ్వే కాదు, నీలాగే చాలా మంది యవనస్తులు ఇలానే చేస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి కాలేజీలకు పంపిస్తుంటే కాలేజీలకి వెళ్లకుండా బెట్టింగ్స్ అని గేమ్స్ అని
మందు అని ఇంకా అనేకమైన రకాల వ్యసనాలకి బానిస అయిపోతున్నారా. ఇప్పుడైనా అయినా ఇదివరకు చక్కగా కాలేజీకి వచ్చేవాడివి, ఇప్పుడు కాలేజీకి ఇదివరకు చక్కగా చర్చికి వచ్చేవాడివి. చర్చికి రాకపోవడం వల్ల నీ జీవితం చూడరా ఏమైపోయిందో. ఇప్పుడైనా నీ పాపాన్ని విడిచిపెట్టు జాన్, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించురా. మన పాపాలను విడిపించడా, మన పాపం నుండి ఆయన విడిపించడానికి ఈ లోకంలో జన్మించాడు రా. అలా కాదు నాన్న, దేవుని దగ్గర పశ్చాత్తాపడరా. నువ్వు ప్రార్థన చేయరా, దేవుని నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు రా. చూడు, లోకం అంతా క్రిస్మస్ సంబరాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణమే. అసలు నిజమైన క్రిస్మస్ ఏమిటంటే మనల్ని పాపం నుండి విడిపించడానికి, మనల్ని పాపంను విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించి ఆయన గురించి ఇతరులకి చెప్పడమే నిజమైన క్రిస్మస్. పదనాన్న చర్చికి వెళ్దాం.